మూర్తి కొంత డబ్బుతో మార్కెట్కి వెళ్ళాడు. ఈ డబ్బుతో అతను 40 పెన్సిళ్ళు లేదా 50 పెన్నులు కొంటాడు. 40 పెన్సిళ్ళు లేకుంటే ఎన్ని కొంటాడు సార్? 30 పెన్లు కొంటాడు. సో ఎన్ని రూపాయలు ఉన్నాయో తెలియదు, ఎల్సిఎం అనుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 40 30, ఎల్సిఎం ఆఫ్ 40 30 ఎంత? 120. ఎల్సిఎం ఆఫ్ 40 30 120. 40 పెన్సిళ్ళు 120 రూపాయలతోటి కొంటే ఒక పెన్సిల్ ఎన్ని రూపాయలతోటి కొన్నట్టు? 3 రూపాయలతోటి కొన్నట్టు. 30 పెన్సు 120తోటి కొంటే ఒక, సారీ ఇది పెన్సిల్, ఒక పెన్ను దేంతో కొన్నట్టు? 4 రూపాయలతోటి కొన్నట్టు. ఇంతవరకు అర్థమైంది కదా సార్? 120 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక అతను షాప్కి వెళ్తే 40 పెన్సిళ్ళు లేదా 30 పెన్లు కొనుక్కోవచ్చు. 40 పెన్సిళ్ళు లేకుంటే 30 పెన్లు. 40 పెన్సిళ్ళు 120 రూపాయలు, ఒక పెన్సిల్ 3 రూపాయలు. 30 పెన్లు 120 రూపాయలు, ఒక పెన్ను 4 రూపాయలు. అతను తన డబ్బులో 10% ఆటో ఛార్జీలకు వెచ్చించాడు. 10% ఆఫ్ 120 12, 12 రూపాయలు ఆటోకు పోయినాయి, -12. మిగిలిందెంత? 108. దాంట్లో ఏం చేశాడు? 24 పెన్సిళ్ళు కొన్నాడు. ఒక పెన్ను 3 రూపాయలు, 24 పెన్సిల్ అంటే 72 రూపాయలకు కొన్నాడు. మిగిలిందెంత? 36 రూపాయలు. ఒక పెన్ను కాస్ట్ ఎంత? 4 రూపాయలు. 36 రూపాయలకు ఎన్ని పెన్లు వస్తాయి? 9 పెన్లు వస్తాయి. ఒక చక్కగా స్టోరీ లాగా ఉన్నది. దీన్ని ఏమీ ఎక్స్ అండ్ వైలు అనుకోవద్దు. ఒక పర్సన్ షాప్కి వెళ్తే 40 పెన్సిళ్ళు లేకుంటే 30 పెన్లు అంటే 120 రూపాయలతో వెళ్ళాడు అనుకుంటే ఒక పెన్సిల్కి 3 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒక పెన్నుకి 4 రూపాయలు ఖర్చు పెడతాడు. ఈ 120 రూపాయల్లో 10% ఆటో ఛార్జీలు పోయినాయి, మిగిలిందంత? 108. షాప్కి వెళ్ళాడు, 24 పెన్సిళ్ళు కొన్నాడు. ఒక పెన్సిల్ 3 రూపాయలు, 24 పెన్సిల్ అంటే 72 రూపాయలు. మిగిలింది 36 రూపాయలు. ఒక పెన్ను 4 రూపాయలు అవుతే 36 రూపాయలకు ఎంత? 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంత ఈజీ క్వశ్చన్లు సార్! సో మనము ఇప్పటి వరకు చూడండి సార్, చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. కోఆర్డినేట్ జామెట్రీ ఎట్లా సాల్వ్ చేయాలి, ఆల్జీబ్రా ఎలా సాల్వ్ చేయాలి, నంబర్ సిస్టమ్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది కూడా చూడండి. ఇది ఆల్రెడీ మనం చేసాం సార్. 2 పవర్ 6 ఈక్వలంటూ 4 పవర్ 3 ఈక్వలంటూ 8 పవర్ 2. ఇవేమో జీపీలు ఉన్నాయి. క్వశ్చన్ ఏమన్నాడు? 6 3 2 6 3 2. ఏ ప్రోగ్రెషన్లో ఉందో చూద్దాం. 2 × 6 × 2 / 6 + 2 = 8. 3 ఈక్వలంటూ 3, హెచ్పీలో ఉంది. ఇప్పుడే చేసాం సార్ మనము. ఏబి ఇవి హెచ్పీలో ఉండాలంటే కాన్సెప్ట్ ఏంటి సార్? y = 2xz / x + z, 2xz / x + z. సో 3 = 3, 3 = 3. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ చేశాము. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్, సింపుల్ లాజికల్ స్మార్ట్ మెథడ్స్, నాన్ మ్యాథమెటికల్ మెథడ్స్, అన్నీ కూడా సింపుల్ కాన్సెప్ట్స్ బట్ మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్స్.